ఏ చెల్లెలైనా తనకు అన్యాయం జరిగితే అన్నతో చెప్పుకుంటుంది కాని అన్నయ్యే అన్యాయం చేస్తే వైఎస్ రెడ్డికి అత్యంత ప్రియమైన కూతురు షర్మిల గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది తాను సంపాదించిన ఆస్తులన్నీ కొడుకు రెడ్డి పిల్లలు కూతురు షర్మిల పిల్లలకు సమానంగా దక్కాలని వైఎస్సార్ కుటుంబ సభ్యులతో చెప్పేవాడు అంతేకాదు జగన్ దగ్గర్నుంచి మాటకూడా తీసుకున్నాడు వైఎస్ చనిపోయాక ఆస్తి పంపకాల ప్రస్తావన రాలేదు ఎందుకంటే జగన్ అక్రమాల మూలంగా చాలావరకు ఆస్తులన్నీ ఈడీ ఉండిపోయాయి ఆ కేసుల్లోనే జగన్ జైలుకుపోయాడు తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాల్లో నిలదొక్కుని అధికారం దక్కించుకోవడం జగన్కు తప్పనిసరి అయింది కాని తాను జైల్లో ఉన్నాడు అప్పుడు చెల్లెలు తల్లి అతనికి అండగా నిలిచారు వైఎస్ షర్మిల రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు జగన్ జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో షర్మిలకు జగన్ ప్రాధాన్యమిస్తారనే చర్చ జరిగింది కాని షర్మిలకు ఎలాంటి పదవి దక్కలేదు పార్టీలో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు బహుశా జగన్ గురించి తల్లి కూతుళ్లకు అప్పుడే తెలిసొచ్చుంటుంది పైగా అంతకుముందే బాబాయ్ వివేకా విషయంలో జరిగింది కళ్ళారా చూశారు వాళ్ళిద్దరు అందుకే జగన్కు దూరంగా జరగాలని అనుకున్నారు ఆ సమయంలో ఆస్తి పంపకాల గురించి ముగ్గురు మధ్య ఆగస్టు రెండువేల పంతొమ్మిదిలో ఒక ఒప్పందం జరిగింది సమానంగా అన్న మాట పక్కనబెట్టి భారతి సిమెంట్స్ సాక్షిలో జగన్ ఎక్కువ వాటాలు దక్కించుకున్నాడు తనకు అన్యాయం జరిగిన చెల్లెలు షర్మిల నోరు మెదపలేదు అన్నయ్యే కదా అని పెద్ద మనసుతో సరిపెట్టుకుంది రాజశేఖర్ బిడ్డగా రాజకీయాల్లో ఉండాలని షర్మిల అనుకుంది కాని ఏపీలో వద్దన్నాడు జగన్ సరే అని తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ స్థాపించి పాదయాత్ర చేశారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు ఆ తర్వాత పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు దాంతో జగన్ సొంత చెల్లెలిపై కక్షగట్టాడు పైగా ప్రజలపక్షాన నిలిచి జగన్ అరాచక పాలనను షర్మిల విమర్శించడం జగన్కు నచ్చలేదు ముఖ్యంగా వైఎస్ఆర్ వివేకా కేసులో షర్మిల వివేకా కూతురు సునీతకు అండగా నిలవడం అవినాష్ రెడ్డిని విమర్శించడం జగన్కు చిరాకు తెప్పించింది తీరా ప్రజలు జగన్ని ఓడించి మూల కూర్చోబెట్టాక తన తప్పేంటో తెలుసుకోవాల్సిన జగన్ చెల్లిపై తల్లిపై కక్షగట్టాడు అందుకే ఆస్తి పంపకాలపై రాసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని షర్మిలకు లేఖ రాశాడు పైగా రెండు వేల పంతొమ్మిది ఒప్పందం ప్రకారం విజయమ్మకు కేటాయించిన షేర్లను ఆమె షర్మిలకు బదిలీ చేసిందని చెబుతూ హైదరాబాదులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశాడు ఇటు ఆస్తి ఇవ్వడంటా తల్లి తన పేరుమీద ఉన్న షేర్లనిస్తే అది కూడా ఆపేయమంటూ కోర్టుకు వెళ్లాడు సొంత చెల్లెలిమీద ఏమిటి కక్ష ఇంత అన్యాయమా పాపం షర్మిలమ్మా అంటూ ప్రజలు ఆమెకు జగన్ చేసిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు